వెల్కమ్ టు ఇమేజ్ న్యూస్. కాకినాడ జిల్లా తొండంగి మండలం బెండపూడి శివారు అన్నవరం సుబ్బరాయపురం వద్ద ఉన్న యనమల రాజేష్ యనమల రాజస్వగ్రహం నుండి పాదయాత్రగా బయలుదేరి శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారిని దర్శించుకుని పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు పూర్తి ఆరోగ్యవంతంతో కడిగిన ముత్యంల విడుదల కావాలని కోరుకుంటూ సోమవారం నాడు సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడుకు అనుకూలంగా రావాలని కోరుకున్నారు అని తెలిపారు. అలాగే ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం తెలుగుదేశం కార్యకర్తలపై ఇంకా ఇతర పార్టీల కార్యకర్తలపై అక్రమ అరెస్టులు చేస్తున్నారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో యనమల రాజేష్, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. శ్రీ స్వామివారి దర్శనం అనంతరం యనమల రాజేష్ ఇంటి వద్ద కార్యకర్తలకి భోజనం ఏర్పాటు చేశారు. నారా చంద్రబాబు నాయుడు గారు అక్రమ అరెస్టులు నిర్దేశిస్తూ ఈరోజు నా ఇంటి నుండి శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి కొండ మీదకు పాదయాత్రగా మేము ఇవాళ బయలుదేరడం జరిగింది. రేపు ఈ అక్రమ అరెస్టులు రేపు మన ఈ ప్రభుత్వం ఈరోజు మీరు అందరూ ప్రజలందరూ గమనిస్తున్నారు. ఈ అక్రమ అరెస్టులను ఖండిస్తూ రేపు మాకు అనుకూలంగా వస్తుందని, సత్యదేవుడి ఆశీస్సులు ఉంటాయని, రేపు కడిగిన ముఖ్యంలో మా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ తిరిగి ప్రజల మధ్యకు వస్తారని, ఈ ప్రజల కోసం మేము పోరాడుతూ ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి ఈ ప్రభుత్వం చేస్తున్న ఈ అక్రమ అరెస్టులని, అలాగే మరి కార్యకర్తల మీద నాయకుల మీద అనేక అరెస్టులు చేస్తున్నారు, ఇవన్నీ ఖండిస్తూ ప్రజలు కూడా ఇవన్నీ గమనించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.